సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ కోసం సెకండ్ సెమ్ లో యూనిట్ ఫస్ట్ యూనిట్ లో యూనిట్ వన్ లో సో వన్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ గ్లైకోజన్ మెటబాలిజం. సో దాంట్లో మనకి గ్లైకోజన్ మెటబాలిజం లో టూ టాపిక్స్ ఉంటాయి, గ్లైకోజన్ సింథసిస్, గ్లైకోజన్ డిగ్రేడేషన్. సో కమింగ్ టు ద గ్లైకోజన్ మెటబాలిజం, సో మనందరికీ తెలుసు గ్లూకోజ్ అనేటువంటిది ఈజ్ ఎనర్జీ ఫ్యూయల్ ఫర్ ఆల్ మెటబాలిక్ రియాక్షన్స్. సో మన బాడీలో జరిగే మెటబాలిక్ రియాక్షన్స్ కావచ్చు, లేకపోతే మెటబాలిక్ యాక్టివిటీస్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, ఎన్నిటికి ఎనర్జీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఎనర్జీ మెయిన్లీ కమింగ్ ఫ్రమ్ ద గ్లూకోజ్. సో గ్లూకోజ్ గ్లైకాలసిస్ గురించి చూసాము, టీసీఏ సైకిల్ చదివాము, ఇవన్నీ చూసాము. అయితే ఏంటంటే గ్లూకోజ్ మనం తీసుకున్న వెంటనే ఏది గ్లూకోజ్ ఏ ఫామ్ లో తీసుకుంటాం, మనం సాధారణంగా స్టార్చ్ ఫామ్ లో తీసుకుంటాం, ఎందుకంటే ఇట్స్ ఎ పాలిసాక్రైడ్. సో గ్లూకోజ్ మోనోమర్ యూనిట్స్, స్టార్చ్ ఇస్ పాలిసాక్రైడ్. సో స్టార్చ్ ఫామ్ లో తీసుకున్న తర్వాత డైజెషన్ అయిన తర్వాత మనకి బ్లడ్ లోకి వెళ్తుంది, బ్లడ్ లో సో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవుతాయి. సో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవ్వడానికి మనం ఏమంటామంటే హైపర్ గ్లైసిమియా అంటాం. సో హైపర్ గ్లైసిమియా కండిషన్ లో మనకి గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయిన తర్వాత వాటిని మనం డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఏ విధంగా డిక్రీజ్ చేసుకుంటాము, ఎందుకంటే హైపర్ అంటే 300 400 800 అట్లా రీచ్ అయిపోతుంది మిల్లీగ్రామ్స్ పర్ 100 ml బ్లడ్. సో మనకు కావాల్సింది 90 to 120 మిల్లీగ్రామ్స్ గ్లూకోజ్ ఫ్రమ్ 100 ml బ్లడ్ కావాలి. కాబట్టి అంతే ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. సో అంతే ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలంటే గ్లూకోజ్ ని ఒకటి కన్స్యూమ్ అనే చేయాలి, రెండు స్టోర్ అనే చేయాలి. ఆ స్టోరేజ్ చేయడం కోసం మనం బాడీ ఏం చేస్తుంటే గ్లూకోజ్ ని గ్లైకోజన్ కంటే కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసేటువంటి మెటబాలిజం ఏదో దాన్ని గ్లైకోజెనిసిస్ అని అన్నాము, అంటే గ్లైకోజన్ సింథసిస్ అని పిలుసుకుంటాము. ఆ స్టోర్ అయినటువంటి గ్లైకోజన్ ఏదైతుందో అది అవసరాల కొద్దీ మళ్ళీ మనకి డిగ్రేడ్ అయ్యి గ్లూకోజ్ కన్వర్ట్ అవసరం ఉంటుంది. సో దాన్ని గ్లైకోజెనోలైసిస్ అని పిలవడం జరుగుతుంది, లేదా గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అని పిలవడం జరుగుతుంది, లేదా గ్లైకోజన్ డిగ్రేడేషన్ అని పిలవడం జరుగుతుంది. సో వీటన్నిటిని మనకు హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సో గ్లైకోజన్ స్టోరేజ్ కావాల్సినటువంటి హార్మోన్ ఏంటి అన్నట్లయితే సో హైపర్ గ్లైసిమిక్ కండిషన్. హైపర్ గ్లైసిమిక్ కండిషన్ గ్లూకోజ్ బ్లడ్ లో రైజ్ అవ్వడం హైపర్ గ్లైసిమియా అని పిలుస్తుంది. సో ఇప్పుడు ఈ హైపర్ గ్లైసిమియా కండిషన్ లో సో బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ రైజ్ అయిపోవడం వల్ల సో ఈ బ్లడ్ అనేటువంటి అన్ని బాడీ ఆర్గన్స్ అన్నిటికీ రీచ్ అవుతుంది. కాబట్టి సో దాంతో పాటు ఎక్కడికి రీచ్ అవుతుంది అంటే ప్యాంక్రియాస్ కూడా రీచ్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి బీటా సెల్స్, సో బీటా సెల్స్ లో ఉన్నటువంటి ఈ సెల్స్ ఏవైతున్నాయో ఈ సెల్స్ లో కూడా గ్లూకోజ్ రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ గ్లైకాలసిస్ జరుగుతుంటది, అంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి గ్లైకాలసిస్ కూడా జరుగుతుంది. ఎప్పుడైతే గ్లైకాలసిస్ జరుగుతుందో ఈ గ్లైకాలసిస్ అనేటువంటి జరగడం వల్ల ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఏటీపీ ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అవడం వల్ల బీటా సెల్స్ లో ఆల్రెడీ సెక్రెట్ అయినటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో ఆ ఇన్సులిన్ అక్కడ బీటా సెల్స్ దగ్గర రెడీగా ఉంటుంది అనమాట. ప్యాకేజ్ అయిపోయి ప్యాక్ అయిపోయి ఇన్సులిన్ బీటా సెల్స్ లో రెడీగా ఉంటుంది బయటకు సెక్రెట్ అవడం వల్ల. సో ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్సెస్ గా మన బాడీలో ఉందో ఈ ఎక్సెస్ ఉన్నటువంటి గ్లూకోజ్ బీటా సెల్స్ లో ఉన్నటువంటి గ్లైకాలసిస్ జరుగుతున్నప్పుడు ఆ బీటా సెల్స్ లో గ్లైకాలసిస్ ద్వారా వచ్చిన ఏటీపీస్ ఏవైతున్నాయో ఆ ఏటీపీస్ ఆ బీటా సెల్స్ మెంబ్రెయిన్ మీద ఉన్నటువంటి గేటెడ్ అయాన్ ఛానల్స్ ఏవైతున్నాయో దాన్ని ఏమంటాం మనం ప్రోటీన్స్ అని ట్రాన్స్పోర్టర్ ప్రోటీన్స్ మెంబ్రెయిన్ ని ఓపెన్ చేసేటువంటి ప్రాసెస్ అనమాట. సో ఆ మెంబ్రెయిన్ దగ్గర ఉన్న గేట్లు ఓపెన్ చేస్తుంది. ఎప్పుడైతే అలా ఓపెన్ చేస్తుందో లోపల ఆల్రెడీ స్టోర్ అయినటువంటి ఇన్సులిన్ ఏదవుతుంది ఆ ఇన్సులిన్ బీటా సెల్స్ దాటుకుని బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. సో అలా బీటా సెల్స్ దాటుకుని బయటకు రిలీజ్ అయ్యే ఇన్సులిన్ ఏదవుతుంది అది బ్లడ్ స్ట్రీమ్ లోకి వచ్చేస్తుంది. సో బ్లడ్ లోకి వచ్చిన తర్వాత అది లివర్ సెల్స్, మజిల్ సెల్స్, ఇంటెస్టైన్ సెల్స్ ఇవన్నీ రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత అప్పుడు మరి గ్లూకోజ్ సెల్స్ లకి ఇంటేక్ ఇంక్రీజ్ అవుతుంది. సెల్స్ లకి ఇంటేక్ ఇంక్రీజ్ అవ్వటం అట్ ద సేమ్ టైమ్ ఈ ఇన్సులిన్ లివర్ సెల్స్ కి అలాగే మజిల్ సెల్స్ కి సిగ్నల్ అందజేయటం, ఆ సిగ్నల్స్ ద్వారా గ్లైకోజన్ స్టోరేజ్ కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఏవైతున్నాయో ఆ ఎంజైమ్స్ ని సింథసిస్ చేయటం, ఆ సింథసిస్ అయినటువంటి ఎంజైమ్స్ ఇంటేక్ అయినటువంటి ఇంటేక్ ద్వారా వచ్చినటువంటి గ్లూకోజ్ ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేయటం, ఇదంతా ఇన్సులిన్ ద్వారా జరిగేటువంటి ఒక మెటబాలిక్ రియాక్షన్.
సో ఈ ప్రాసెస్ ఎంత జరుగుతుంది ఇదంతా మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ లేదా గ్లైకోజన్ మెటబాలిజం. సో గ్లైకోజన్ ఈజ్ ఏ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యానిమల్స్ యాజ్ ఈజ్ ఏ స్టార్చ్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ లో ఏ విధంగా ఉంటుందో, సో ప్లాంట్స్ లో స్టార్చ్ ఏ విధంగా స్టోర్ అవుతుందో, అలాగే యానిమల్స్ లోకి వచ్చేటప్పటికి గ్లూకోజ్ గ్లైకోజన్ గా స్టోర్ అవుతుంది. అందుకే దీన్ని యానిమల్ స్టార్చ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఎక్కువగా లివర్ లో స్టోర్ అవుతుంది, మజిల్స్ లో కూడా స్టోర్ అవుతుంది. మజిల్ బాడీ అంతా స్ప్రెడ్ అయినా సరే, సో లివర్ లో చిన్నది సాధారణంగా లివర్ ఇస్ ఎ బిగ్ ఆర్గన్ అనుకోండి, కానీ లివర్ లో ఉన్నటువంటి కెపాసిటీ కంటే 6 to 8% లివర్ లో స్టోర్ అవుతుంది. మజిల్ 1 to 2% మజిల్లో స్టోరేజ్ అవుతాను, కానీ మజిల్ మాస్ ఎక్కువ అండి. సో మజిల్ మాస్ ఎక్కువ అవడం వల్ల మనకి 250 grams మజిల్లో స్టోర్ అవుతుంది. దాట్ ఈస్ 3 times హైయర్ దెన్ లివర్ అనమాట. 75 grams లివర్లో స్టోర్ అవుతుంది. సో కానీ మజిల్స్ లో స్టోర్ అయినటువంటి గ్లైకోజన్ ఏంటంటే మన బాడీ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ కోసం, ఫిజికల్ యాక్టివిటీస్ రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, వీటి కోసం ఎక్కువగా యూజ్ అవుతుంది. లివర్ లో స్టోర్ అయినటువంటి గ్లైకోజన్ అంతా కూడా ఎక్కువ బ్రెయిన్ యాక్టివిటీస్ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ కమింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ గ్లైకోజన్. మనకు ఆల్రెడీ తెలుసు మనకి గ్లైకోజన్ యొక్క ఫంక్షన్ ఏంటి. సో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైపర్ గ్లైసిమిక్ కండిషన్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా గ్లైకోజన్ గా స్టోర్ అయిపోయింది. అలా గ్లైకోజన్ స్టోర్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు మనకి ఉన్నటువంటి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ కాస్త యూటిలైజ్ అయిపోతుంది. యూటిలైజ్ అయిపోయిన తర్వాత హైపోగ్లైసిమిక్ కండిషన్ వస్తుంది, అంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ డ్రాప్ అయిపోతుంది. మరి అలా డ్రాప్ అయిపోయినప్పుడు బ్లడ్ లో గ్లూకోజ్ రైజ్ అవ్వాలి, ఎందుకంటే బ్రెయిన్ కి ఎనర్జీ అందాలి. బ్రెయిన్ కి ఎనర్జీ అందాలంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగాలి, హైపోగ్లైసిమిక్ కండిషన్ నుంచి హైపర్ మామూలు నార్మల్ లెవెల్ కి రావాలి. అలా రావాలంటే గ్లైకోజ్ అనేటువంటి డిగ్రేట్ అయ్యి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాలి. అలా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవడం కోసం గ్లైకోజన్ ఖచ్చితంగా స్టోర్ అవ్వాలి. అలా గ్లైకోజన్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసేటువంటి ఎంజైమ్స్ ఉంటే, ఆ ఎంజైమ్స్ యాక్టివేట్ చేసేటువంటి హార్మోన్ అంటే గ్లూకోగాన్. స్టోర్ చేసేటువంటి హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. డిగ్రడేషన్ ప్రమోట్ చేసే హార్మోన్ అంటే గ్లూకోగాన్. ఆల్ఫా సెల్స్ ప్యాంక్రియాటిక్ ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకాన్ రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో వై స్టోర్ గ్లైకోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ రిజర్వ్? ఎందుకు గ్లైకోజన్ స్టోర్ అవుతుంది అంటే, గ్లైకోజన్ మనకి ఈజీగా డిగ్రేడ్ అయ్యేటువంటి ప్రాసెస్, అది ఇమ్మీడియట్ గా ఎనర్జీని ఇస్తుంది గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి. సో బ్రెయిన్స్ కి గ్లూకోజ్ మాత్రమే ఎనర్జీగా ఎక్కువ సప్లై అవుతుంటది. ఎన్నటి రీజన్స్ వల్ల గ్లైకోజన్ మాత్రమే స్టోర్ అవుతుంది. అలాగే ఫ్యాట్ కూడా స్టోర్ అవుతుంది అనుకోండి, గ్లైకోజన్ లేని సమయంలో ఇంకా అల్టిమేట్ గా మనం ఫ్యాట్ ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి మన దగ్గర కరెన్సీ ఎక్కువ ఉంది అనుకోండి, అమౌంట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ లిక్విడ్ కరెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. ఏ ఫామ్ లో బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం? క్యాష్ ఫామ్ లోనే బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. అది కూడా ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఏం చేస్తామంటే క్యాష్ ఫామ్ లో కాకుండా గోల్డ్ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ గోల్డ్ లాకర్ లో దాస్తాం. సో ఇప్పుడు మనం ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, మన అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం? మనం అమౌంట్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, గోల్డ్ కొనడం కంటే బ్యాంక్ లో డిపాజిట్ చేయడం కోసం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే ఇమీడియట్ గా మన అవసరాల కోసం డబ్బును ఉపయోగించుకోవచ్చు. జస్ట్ కార్డ్ స్వైప్ చేసినట్లయితే అమౌంట్ వచ్చేస్తుంది. సో ఒక బజార్కి వెళ్ళాము అనుకో, విక్టర్ బజార్కి వెళ్ళాము, లేదా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము, అక్కడ ఒక కొన్ని ఐటమ్స్ కొన్నాము, ఒక షాపింగ్కి వెళ్ళాము, కొన్ని ఐటమ్స్ కొన్నాము, ఇమీడియట్ గా కార్డ్ స్వైప్ చేసినట్లయితే, లేదా ఫోన్ పే చేసినట్లయితే ఇమీడియట్ గా క్యాష్ అట్లా వాళ్ళకి మనకి వాళ్ళకి క్రెడిట్ చేయడం జరుగుతుంది, మన నుంచి డెబిట్ అయ్యి కూడా జరుగుతుంది. సో ఈజీ ప్రాసెస్ అనమాట. అలా కాకుండా మన దగ్గర ఉన్న 100 రూపాయలు 100 రూపాయలు, 1000 రూపాయలు 1000 రూపాయలు, 10,000 రూపాయలు 10,000 ఇమీడియట్ గా గోల్డ్ కొనేస్తూ గోల్డ్ ని స్టోర్ చేస్తాం అనుకోండి. సో మరి గోల్డ్ ని స్టోర్ చేసిన తర్వాత మనం సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర పైసలు లేకపోతే ఈ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఉంచుకోండి, లేదంటే 100 గ్రామ్స్ గోల్డ్ ఉంచుకోండి, ఉంగరం పెట్టుకోండి, ఈ గోల్డ్ పెట్టుకుని అంటే అలా యాక్సెప్ట్ చేయరు. అది ఈజీగా మనం యూటిలైజ్ చేసుకోలేము. సో దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మన బాడీలో గోల్డ్ ఏంటంటే స్టోరేజ్ చేసినటువంటిది ఏంటంటే ఫ్యాట్. అది ఇమీడియట్ గా వెంటనే ఎనర్జీని ఇవ్వలేదు, అవడానికి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది, కానీ అది వెంటనే వినియోగించుకోలేము అనమాట, కొత్త ప్రాసెస్ జరుగుతుంది. అదే గ్లైకోజన్ అట్లయితే ఇమీడియట్ గా మనకి ఎనర్జీని ఇవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి ఎక్కువగా గ్లైకోజన్ గానే స్టోర్ అవుతుంది మన బాడీలో గ్లూకోజ్ అనేటువంటి. ఇన్ కేస్ గ్లైకోజన్ స్టోరేజ్ కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకి ఫ్యాట్ గానే స్టోర్ అవుతుంది. సో కమింగ్ టు ద గ్లైకోజెనసిస్, సో సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ ద గ్లూకోజ్ ఇస్ నథింగ్ బట్ గ్లైకోజెనసిస్. ఓకేనా. ఇది ఎక్కడ జరుగుతుంది? సైటోసెల్ లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏటీపీ యూటీపీ కావాలి.
ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఇరిడిన్ ట్రైఫాస్ఫేట్ ఈ రెండు కూడా మనకు కావాలి. సో ఇప్పుడు సింథసిస్ ఏ విధంగా జరుగుతున్నటువంటి ఇక్కడ రియాక్షన్స్ లో చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మీకు లెఫ్ట్ కార్నర్ లో కనబడుతుంది సో గ్లూకోజ్. సో ఫస్ట్ రియాక్షన్ చూడండి, గ్లూకోజ్ ఇస్ గోయింగ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ గ్లూకోకైనేజ్. సో లివర్ లో గ్లూకోకైనేజ్ మధ్య ఎక్సోకైనేజ్ ఉంటుంది. సో ఇది గ్లూకోకైజ్ ఎక్సోకైనేజ్. సో గ్లూకోజ్ ఇస్ గోయింగ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ గ్లూకోకైనేజ్ అంటే ఈ 180 యూటిలైజ్. ఇది గ్లైకాలసిస్ లో జరిగేటువంటి ఫస్ట్ స్టెప్ అని మీకు తెలిసిందే. దెన్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇస్ గోయింగ్ టు గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇస్ గోయింగ్ టు గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ బై దెన్ ఏం ఫాస్ఫో గ్లూకో మిటేజ్ మిటేజ్ అండి. ఎందుకంటే 6th కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ గ్రూప్ కాస్త 1st కార్బన్ కు షిఫ్ట్ అయింది, కాబట్టి దీని మిటేజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. గ్లైకాలసిస్ లో కూడా ఒక మిటేజ్ ఉంటుంది. గ్లిజరాల్ హెడ్ 3 ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి 2 ఫాస్ఫోగ్లిజరేట్ ఫామ్ అయినప్పుడు మిటేజ్ అని వర్క్ చేస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ రియాక్షన్ గ్లూకోజ్ కానీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎక్సోకైనేజ్ ఎంజైమ్ ఆర్ గ్లూకోకైనేజ్ ఎంజైమ్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇస్ కనుక గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ బై మ్యూటేజ్ అండి. దెన్ ఇక్కడ అసలైనటువంటి రియాక్షన్ చూడండి. సో గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ఇస్ కన్వర్టెడ్ టు యూడిపి గ్లూకోజ్. యూడిపి గ్లూకోజ్ యూరిడిన్ ట్రై ఫాస్ఫేట్ కాస్త ఇక్కడ ఏమవుతుంది యూడిపి కింద కన్వర్ట్ అవుతుంది. యూడిపి యూరిడిన్ డై ఫాస్ఫేట్. ఇక్కడ ఉన్నటువంటి ఫాస్ఫేట్ ప్లస్ దీంట్లో ఉన్నటువంటి ఒక ఒక ఫాస్ఫేట్ రెండు కలిసి పైరో ఫాస్ఫేట్ కింద రిలీజ్ అయిపోయి యూరిడిన్ ట్రై ఫాస్ఫేట్ కాస్త యూరిడిన్ డై ఫాస్ఫేట్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. యూరిడిన్ డైఫాస్ఫేట్ గ్లూకోజ్ కింద కనబడుతుంది. అంటే ఇది ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్ అంట. ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్, ఒక నైట్రోజన్ బేస్ న్యూక్లియోటైడ్, ఒక గ్లూకోజ్, ఒక కార్బోహైడ్రేట్, ఒక నైట్రోజన్ బేస్, ఇలాంటి ఒక కాంప్లెక్స్ ఫామ్. సో బై దెన్ యూడిపి గ్లూకోజ్ పైరోఫాస్ఫోరిలేజ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి పైరోఫాస్ఫోరిలేజ్ అన్నాము. ప్రొడక్ట్ ఏంటంటే యూడిపి గ్లూకోజ్ కాబట్టి ప్రొడక్ట్. సో యూడిపి గ్లూకోజ్ పైరోఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్. ఎంజైమ్స్ కూడా నేమ్స్ చూడండి, ఇక్కడ కైనేజ్ ఏటీపీ కాబట్టి కైనేజ్, గ్లూకోజ్ మీద సబ్స్టిట్యూట్ కాబట్టి గ్లూకోకైనేజ్, ఇక్కడ మ్యుటేషన్ జరిగింది కాబట్టి మిటేజ్, ఫాస్ఫో గ్లూకోజ్ కాబట్టి ఫాస్ఫో గ్లూకోజ్ మిటేజ్, ఇక్కడ పైరోఫాస్ఫేట్ రిలీజ్ అయింది కాబట్టి పైరోఫాస్ఫో రిలేజ్, యూడిపి గ్లూకోజ్ ప్రొడక్ట్ కాబట్టి యూడిపి గ్లూకోజ్ పైరోఫాస్ఫో రిలేజ్ పెట్టుకున్నాను. దెన్ యూడిపి గ్లూకోజ్ ఫామ్ అయింది, ఇట్స్ ఎ కీ సబ్స్టేట్. ఈ తర్వాత ఇక్కడ ఒక పాలిమర్ ఫామ్ అవ్వాలి, కాబట్టి పాలిమర్ కి ప్రైమర్ కావాలి. ఎలాగ మనకి రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు, డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు ప్రైమర్స్ ఎలాగ అవసరం అంటే, అలాంటి ఒక ప్రైమర్ కావాలి ఇక్కడ. ఈ ప్రైమర్ ఏంటి అంటే సాధారణంగా రెండు రకాలుగా ఉండదు. ఒకటి ప్రీవియస్ గా సింథసైజ్ అయ్యి ఎగ్జిస్ట్ అయినటువంటి స్టోరేజ్ అయినటువంటి గ్లైకోజన్ కావచ్చు, లేదా అదే లివర్ లో కానీ మజిల్లో కానీ గ్లైకోజెనిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది. గ్లైకోజెనిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ కావచ్చు. సో దట్ ప్రోటీన్ గ్లైకోజెనిన్ యాక్ట్ యాజ్ ఏ ప్రైమర్ ఆర్ ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ స్మాల్ పోర్షన్ ఆఫ్ గ్లైకోజన్ ఇస్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ ప్రైమర్ అండి. సో అలాంటి ప్రైమర్ కి యూడిపి గ్లూకోజ్ అనేటువంటిది అటాచ్ అవుతుంది. దెన్ యూడిపి గ్లూకోజ్ ఇస్ కరెంట్ సారీ యూడిపి గ్లూకోజ్ ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ ని ఈ ప్రైమర్ కి మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసినాక యూడిపి అనేటువంటి విడిపోతుంది. సో బై దెన్ గ్లైకోజన్ ఇనిషియేటర్ సింథేజ్. సో ఇనిషియేషన్ కాబట్టి ఇది ఇనిషియేటర్ సింథేజ్ అని అన్నారు. ఇనిషియేటర్ సింథేజ్. సో గ్లైకోజ్ ఇనిషియేటర్ సింథేజ్ యూడిపి గ్లూకోజ్ ఈజ్ కనెక్ట్ గ్లైకోజన్ ప్రైమర్. సో ఇక్కడ గ్లైకోజెనిన్ అనేటువంటి ప్రోటీన్, ఈ ప్రోటీన్ కానీ అంతకు ముందు ప్రీవియస్ గా ఎగ్జిస్ట్ అయినటువంటి గ్లైకోజన్ ప్రైమర్ కానీ ఇక్కడ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ స్ట్రక్చర్ లో మీకు గ్లైకోజెనిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఒక ప్రైమర్ గా యాక్ట్ చేయడం అనేది చూపిస్తారు. ఒక గ్లైకోజన్ ప్రీవియస్ గా ఒక 3 గ్లూకోజ్ యూనిట్స్ ఇక్కడ అటాచ్ అయ్యి దీన్ని మనం ప్రైమర్ అని పిలవడం జరుగుతుంది. దీని ప్రైమర్ అని ఓకే. సో ఇదే ప్రైమర్ ఇక్కడ నుంచి కూడా మనకు రావడానికి అవకాశం, అంటే గ్లైకోజెనిన్ ప్రోటీన్ కాకుండా ఈ ప్రైమరీ ఇక్కడ నుంచి కొత్త గ్లూకోజ్ అనేది తయారవుతుంది. సో ఇక్కడ ఇనిషియేటర్ సింథేజ్ జరిగింది. సో గ్లైకోజన్ ప్రైమరీ సింథసిస్ అయింది. దాని గ్లైకోజన్ ప్రైమరీ సింథసిస్ అయిన తర్వాత మళ్ళీ ఈ యూడిపి గ్లూకోజ్ అండి, ఇది ఇక్కడ ఈ స్టెప్స్ అవుతున్నాయి, ఈ రిపీట్ అవుతుంది అండి ఇక్కడ వరకు.
సో గ్లూకోజ్ కానివ్వండి గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్, గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ కానీ గ్లూకోజ్ వన్ ఫాస్ఫేట్, గ్లూకోజ్ వన్ ఫాస్ఫేట్ కానీ యూడిపి గ్లూకోజ్ అనేటువంటి స్టెప్స్ ఏమవుతున్నాయో ఇవి ప్రతి గ్లూకోజ్ కి రిపీట్ అవుతుంటాయి అనమాట. సో కొత్త గ్లూకోజ్ వచ్చిందంటే అలా రిపీట్ అవుతుంటాయి, ఈ స్టెప్స్ అనేటువంటి రిపీట్ అవుతుంటాయి, ఇలా రిపీట్ అయ్యి ఈ ప్రైమర్ కి అటాచ్ అవుతుంది. చూడండి 13 యూడిపి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అటాచ్ అయినాయి. సో అంతకు ముందు ఏంటంటే మనకి 3 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఈ 3 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఒక 13 యూడిపి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అటాచ్ అవుతున్నాయి. అంటే 13 టైమ్స్ ఈ రియాక్షన్స్ 1, 2, 3, 4 రియాక్షన్స్ 13 టైమ్స్ జరిగింది. ఈ 30 టైమ్స్ జరిగిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఈ 13 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఈ 3 గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిసి 16 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి ఫ్రమ్ 1 to 16. ఇది లీనియర్ గా ఉంది, లీనియర్ గా ఉంది. సో మరి ఇక్కడ గ్లైకోజ్ అనేటువంటి బ్రాంచింగ్ పాయింట్స్ ఫామ్ అవుతాయి కాబట్టి లీనియర్ గా బ్రాంచింగ్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇక్కడ బ్రాంచ్ అనేటువంటి ఫామ్ అవ్వాలి. సో సాధారణంగా బ్రాంచ్ అనేటువంటిది 7th కార్బన్, 7th గ్లూకోజ్ కానీ 8th గ్లూకోజ్ దగ్గర కానీ బ్రాంచ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే బ్రాంచ్ ఫామ్ అవడం కోసం ఈ లీనియర్ గా ఉన్నటువంటి ఈ లీనియర్ గా ఉన్నటువంటి 11 నుంచి 16 వరకు ఈ 6 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే ఈ బంజ్ లో ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. 7th కార్బన్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ 11 నుంచి 16 వరకు ఉన్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఈ 7th గ్లూకోజ్ మాలిక్యూల్స్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది? సాధారణంగా వీటిలో బాండింగ్ ఏంటంటే ఆల్ఫా 1614 బాండింగ్, ఇదంతా కూడా ఆల్ఫా 14 గ్లైకోసిడిక్ బాండింగ్. ఈ బ్రాంచింగ్ పాయింట్ దగ్గర మాత్రం మనకి ఆల్ఫా 16 బాండింగ్ ఉంటుంది. మీకు తెలుసు గ్లైకోజన్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చదివారు. సో గ్లైకోజన్ లో లీనియర్ పాలిమర్ లో ఆల్ఫా 14 బాండింగ్ ఉంటుంది, బ్రాంచింగ్ పాయింట్ దగ్గర ఆల్ఫా 16 బాండింగ్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే గ్లైకోజల్ ఆల్ఫా 4-6 ట్రాన్స్ఫరేజ్ అని పిలవడం జరిగింది అని చెప్పారు. 4-6 ట్రాన్స్ఫరేజ్ అంటే 4th కార్బన్ దగ్గర ఈ గ్లైకోసిడిక్ బాండ్ ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫరేజ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ కార్బన్ కి 6th కార్బన్ కి బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. 1st కార్బన్ కి 6th కార్బన్ కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఆల్ఫా 16 బాండ్ అని పిలవడం జరుగుతుంది. ఇది బ్రాంచింగ్ పాయింట్ అనమాట. ఇలా బ్రాంచింగ్ పాయింట్ జరుగుతుంటది అక్కడక్కడ ఎక్కడెక్కడ అంటే ఒక 7, 8 గ్లూకోజ్ మాలిక్యూల్స్ సింథసిస్ అయిన తర్వాత ఒక్కొక్క బ్రాంచ్ పాయింట్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఇలాగా ఈ బ్రాంచ్ ఎన్లార్జ్మెంట్ అవుతూ మళ్ళీ లీనియర్ పాలిమర్ ఎక్స్టెండ్ అవుతూ మళ్ళీ బ్రాంచింగ్ ఫామ్ అవుతూ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు కంప్లీట్ గా ఎలాంగేషన్ ప్రాసెస్ అంతా జరిగి మనకి ఫైనల్ గా గ్లైకోజ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనండి. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది రిపీట్ అవుతుంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ రియాక్షన్ అంటే గ్లూకోజ్ కంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ బై ద గ్లూకోకైనేజ్ ఎంజైమ్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇస్ కంటూ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ బై ద బిటేజ్ ఎంజైమ్, గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ఇస్ కంటూ యూడిపి గ్లూకోజ్ బై ద యూడిపి గ్లూకోజ్ పైరోఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్, అండ్ దెన్ ఇట్ ఇస్ అటాచ్ టు ప్రైమర్ గ్లైకోజన్. సో గ్లైకోజ్ ఇనిషియేటర్ సింథసిస్ ద్వారా ఇక్కడ గ్లైకోజన్ ప్రైమర్ తయారైంది. దాని ఈ ప్రైమర్ కి యూడిపి గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఒక 13 గ్లూకోజ్ మాలిక్యూల్స్ అటాచ్ అయిన తర్వాత బై ద సింథేజ్ ఎంజైమ్ ఇక్కడ బ్రాంచింగ్ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. బై ద ట్రాన్స్ఫరేజ్ బ్రాంచింగ్ పాయింట్ ఫామ్ అవుతుంది. ఇలాగ ఎలాంగేషన్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మనకు కంప్లీట్ గా గ్లైకోజ్ అనేటువంటిది ఫామ్ అవడం జరిగింది అనమాట. ఇది గ్లైకోజన్ యొక్క సింథసిస్. ఇది సింథసిస్ అయినట్లయితే డిగ్రేడేషన్ ఏ విధంగా జరుగుతుందంటే మనం చూద్దాం ఒకసారి. సో ఓవరాల్ రియాక్షన్ చూడండి. గ్లూకోజ్ ఎన్ యూనిట్స్ ప్లస్ గ్లూకోజ్ ప్లస్ 2 ATPs, 2 ATPs వచ్చింది అక్కడ. సో గ్లూకోజ్ ఎన్ ప్లస్ 1, 2 ADP ఎనర్జీ ఫాస్ఫేట్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు గ్లైకోజన్ స్టోర్ అయిపోయింది. అవసరాల కొద్దీ గ్లైకోజన్ అనేది మళ్ళీ లిబరేట్, గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ లిబరేట్ అవ్వాలి, డిగ్రేడేషన్ జరగాలి. సో డిగ్రేడేషన్ జరగడం కోసం మనకి అదే ఎక్కడ జరుగుతుందని చెప్పారు మీకు, ఇది లివరు మజిల్ సెల్స్ యొక్క సైటోసాల్ లో జరుగుతుంది అంటే మైట కంటే సైటోసాల్ లో జరుగుతుంది. సైటోసాల్ లోనే స్టోర్ అవుతుంది గ్లైకోజన్. చూడండి ఇప్పుడు ఫామ్ అయినటువంటి గ్లైకోజన్ ఇది, ఇది లీనియర్ పాలిమర్, ఇదే బ్రాంచింగ్ పాయింట్. ఈ పాలిమర్ ఏదైతే ఉంది ఇది డిగ్రేడ్ అవ్వాలి. ఈ డిగ్రేడ్ అవ్వాలన్నట్లయితే మనకు కావాల్సిన ఎంజైమ్ ఏంటని చెప్పిన హార్మోన్ ఏంటని చెప్పిన గ్లూకోకాన్ హార్మోన్. సో గ్లూకోకాన్ హార్మోన్ రిలీజ్ అయినట్లయితే అది దీనికి కావాల్సిన ఎంజైమ్స్ అన్నట్లని కూడా యాక్టివ్ చేస్తుంది. యాక్టివ్ చేసినప్పుడు డిగ్రేడేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో డిగ్రేడేషన్ ఏ విధంగా జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎంజైమ్ ఏంటంటే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్, గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్
అంటే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కీ ఎంజైము. ఇది టూ ఫార్మ్స్ లో ఉంటుందండి. గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ యాక్టివ్ ఫాము, ఇనాక్టివ్ ఫామ్, ఏ ఫాము బి ఫామ్ అని ఉంటుంది. ఏ ఫామ్ ఇస్ ఏ యాక్టివ్ ఫాము, బి ఫామ్ ఇస్ ఏ ఇనాక్టివ్ ఫామ్. సో ఏ ఫామ్ లో ఉన్నట్లయితే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ బ్రేక్ ద గ్లైకోజన్ మాలిక్యూల్స్ ఇంటూ గ్లూకోజ్ వన్ వన్ ఫాస్ఫేట్ అనమాట. ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటే ఈ ప్రాసెస్ చేయదు. సో ఈ యాక్టివ్ ఫామ్ లో ఉంచేటువంటి ఎంజైమ్ ఏంటంటే గ్లూకోగాన్. ఇనాక్టివ్ ఫామ్ లో ఉంచేటువంటి ఎంజైమ్ అంటే ఇన్సులిన్. బాడీలో ఇన్సులిన్ సీక్రెట్ అవుతుంటే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనేటువంటిది బి ఫామ్ లో ఉంటుంది. అదే గ్లూకోగాన్ సీక్రెట్ అయినట్లయితే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనేటువంటిది ఏ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఏ ఫామ్ లో ఉంటుంది, ఏ ఫామ్ లో ఉంటుంది, బి ఫామ్ లో ఉంటుంది, దీని అడిగి తేడా ఏంటంటే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ కి ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్డ్ గా ఉంటే దట్ ఇస్ ఏ ఫామ్, దట్ ఇస్ యాక్టివ్ ఫామ్. ఇన్ కేస్ డిఫాస్ఫోరిలేషన్ జరిగినట్లయితే, దానికి ఫాస్ఫేట్ గ్రూప్ లేనట్లయితే దట్ ఇస్ ఇనాక్టివ్ ఫామ్, దట్ ఇస్ బి ఫామ్ అదనమాట. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎంజైమ్ ఏంటంటే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్. ముందు గ్లైకోజన్ ని బ్రేక్ చేసి ఇక్కడ గ్లూకోజ్ వన్ యూనిట్స్ కింద, గ్లూకోజ్ వన్ ఫాస్ఫేట్ కింద ఇది రిలీజ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇది బ్రాంచింగ్ పాయింట్ లో రెడ్ కలర్ ఉన్నటువంటి ఒక రెండు గ్లూకోజ్ యూనిట్స్ ని రిమూవ్ చేసింది. అలాగే ఇక్కడ నుంచి ఒక త్రీ గ్లూకోజ్ యూనిట్స్ రిమూవ్ చేసుకుంటూ వస్తున్నాము చూడండి. సో గ్లూకోజ్ వన్ ఫాస్ఫేట్ రిమూవ్ చేసింది. అలాగ మొత్తం ఒక్కోటి 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 బ్రేక్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ఇలా బ్రేక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ యూనిట్స్ ఉండుకొని ఈ త్రీ యూనిట్స్ ఏం చేస్తుందంటే ఈ లీనియర్ ఉన్నటువంటి బ్రాంచింగ్ పాయింట్ లో ఉన్నటువంటి ఒక త్రీ యూనిట్స్, లీనియర్ ఉన్నటువంటి యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో బై ది డీ బ్రాంచింగ్ ఎంజైమ్ లేదా ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీ అంటుంది, లేదా ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ కూడా అనొచ్చు, డీ బ్రాంచింగ్ ఎంజైమ్ అంట. ఫస్ట్ టైం ఏంటంటే గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్, రెండోది డీ బ్రాంచింగ్ ఎంజైమ్. ఈ డీ బ్రాంచింగ్ ఎంజైమ్ అనేటువంటిది ఏంటంటే ఒక త్రీ ఆర్ ఫోర్ గ్లూకోజ్ యూనిట్స్ ని మెయిన్ బ్రాంచ్ కి అటాచ్ చేస్తుంది అనమాట. సో మెయిన్ బ్రాంచ్ కి అటాచ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ త్రీ యూనిట్స్ కూడా మెయిన్ బ్రాంచ్ కి వచ్చేసి ఇంకొక యూనిట్ మాత్రం ఉంది. ఇక్కడ ఒక యూనిట్ ఎందుకు ఉండిపోయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి బాండింగ్ ఏంటంటే ఆల్ఫా 1-6 బాండింగ్. ఈ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, సాధారణంగానే ఆల్ఫా 1-4 బాండ్ బ్రేక్ చేసుకుని గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆల్ఫా 1-6 బాండ్ బ్రేక్ చేయలేదు. కాబట్టి ఆల్ఫా 1-6 బాండ్ బ్రేక్ చేసేటువంటి ఎంజైమ్ ఏంటంటే డీ బ్రాంచింగ్ ఎంజైమ్, డీ బ్రాంచింగ్ ఎంజైమ్. ఈ డీ బ్రాంచింగ్ ఎంజైమ్ రెండు యాక్టివిటీస్ ఉంటాయి, ఒకటి ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీ, రెండది ఆల్ఫా 1-6 గ్లైకోసైడేజ్ యాక్టివిటీ. సో ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీ ద్వారా ఏం చేస్తుంది, ఈ గ్లూకోజ్ యూనిట్స్ బ్రాంచింగ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ యూనిట్స్ తీసుకొచ్చి మెయిన్ బ్రాంచ్ కి అటాచ్ చేస్తుంది. ఇక్కడ గ్లూకోసైడేజ్ యాక్టివిటీ, గ్లూకోసైడేజ్ యాక్టివిటీ ఏం చేస్తుంటే ఈ బ్రాంచింగ్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా 1-6 బాండ్ బ్రేక్ చేస్తుంది అనమాట. ఈ ఆల్ఫా 1-6 బాండ్ బ్రేక్ చేసి ఫ్రీ గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కాదు, ఫ్రీ గ్లూకోజ్ రిలీజ్ అయ్యింది. సో ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉండిపోయింది, ఇక్కడ బ్రాంచింగ్ లేదు, మెయిన్ చైన్ ఉండిపోయింది. ఈ మెయిన్ చైన్ ఫర్దర్ గా మళ్ళీ గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ యాక్టివేట్ చేస్తుంది, గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తుంది, గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ రిలీజ్ చేస్తుంది. ఇలా ఫైనల్ గా గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మ్యూటేజ్ ఎంజైమ్ చూడండి. మ్యూటేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, గ్లైకోజన్ వన్ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కన్వర్ట్ చేస్తుంది. దెన్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డైరెక్ట్ గా గ్లైకోసిస్ లోకి ఎంటర్ అయిపోతుంది, లేదా గ్లూకోజ్ కింద మారుతుంది. సో మనకి గ్లైకోసిస్ కావాలంటే మజిల్స్ లో గ్లైకోసిస్ జరుగుతుంది కదా ఎనర్జీ కోసం. సో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డైరెక్ట్ గా గ్లైకోసిస్ లోకి ఎంటర్ అయిపోతుంది, లేదు గ్లూకోజ్ కింద ఎందుకు మారుతుంది లివర్ లో అన్నట్లయితే మనకి బ్రెయిన్ కి గ్లూకోజ్ ఎనర్జీ అందాలి. సో బ్రెయిన్ కి గ్లూకోజ్ ఫ్రీ గ్లూకోజ్ ఫామ్ లో ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి, అలాగే బ్లడ్ లో కూడా గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవ్వాలి కాబట్టి, సో ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ మనకి గ్లూకోజ్ ని కింద కన్వర్ట్ చేస్తామంట. గ్లైకోసిస్ లో కాకుండా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫ్రీ గ్లూకోజ్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని రైజ్ చేస్తుంది. ఇది అంతా ఎప్పుడు జరుగుతుంది, ఈ గ్లైకోజెనలైసిస్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ లో ఉన్నామో, ఎప్పుడైతే మనం స్టార్వేషన్ లో ఉన్నామో, ఎప్పుడైతే మన గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయో, ఎప్పుడైతే మనకి ఏటీపీ తక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయో, ఆ టైంలో ఈ ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి ఆల్ఫా సెల్స్ లో సెక్రెట్ అయ్యేటువంటి గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోగాన్ బ్లడ్ లోకి వచ్చిన తర్వాత మజిల్ సెల్స్ కి, లివర్ సెల్స్ కి రీచ్ అయిన తర్వాత ఈ డీ బ్రాంచింగ్ ఎంజైమ్ ని, అలాగే ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ ని, గ్లూకోజ్ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ ని యాక్టివ్ చేస్తాయి. యాక్టివ్ చేసిన తర్వాత ఈ రెండు ఎంజైమ్స్ కూడా మనకి గ్లైకోజన్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి, గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ కొన్ని యూనిట్స్ ఆఫ్ గ్లూకోజ్ ని గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కింద రిలీజ్ చేస్తూ ఉంటది.
ఆ తర్వాత డీ బ్రాంచింగ్ ఎంజైమ్ కి యాక్టివ్ అవడం, డీ బ్రాంచింగ్ రెండు యాక్టివిటీస్ ఉంటాయి, ఒకటి ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీ, రెండోది ఏమో గ్లూకోసైడేజ్ యాక్టివిటీ అనమాట. సో ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే బ్రాంచింగ్ పాయింట్స్ ఉన్నటువంటి కొన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ ని మెయిన్ బ్రాంచ్ కి అటాచ్ చేస్తుంది. ఆ తర్వాత డీ బ్రాంచింగ్ ఎంజైమ్ ఇంకో గ్లైకోసైడేజ్ యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే బ్రాంచింగ్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా 16 పాయింట్ బ్రేక్ చేసి ఫ్రీ గ్లూకోజ్ లిబరేట్ చేస్తుంది. ఈ విధంగా మనకి మెయిన్ బ్రాంచ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ మెయిన్ బ్రాంచ్ లో గ్లూకోజ్ యూనిట్స్ ని ఒక్కొక్క దానికి కట్ చేసుకుంటూ వస్తుంది, ఒక్కొక్క గ్లూకోజ్ యూనిట్ ని కట్ చేసుకుంటూ వస్తుంది. ఏంటి ఎంజైము? ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్. ఈ ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్ ఒక్కొక్క యూనిట్స్ ని కట్ చేసుకుంటా వచ్చి గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కింద లిబరేట్ చేస్తుంది. సో గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కింద లిబరేట్ చేస్తున్నప్పుడు గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కాస్తే మళ్ళీ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది, మ్యూటేజ్ ఎంజైమ్. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ రెండు రకాలుగా పనిచేయచ్చు. ఒకటి ఇమ్మీడియట్ గా మనకి ఎనర్జీ కావాలి మజిల్స్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా గ్లైకోలిసిస్ వెళ్ళిపోతుంది, లేదా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగాలి బ్రెయిన్ గ్లూకోజ్ అందాలి అన్నట్లయితే సో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగాలి కాబట్టి హైపోగ్లైసెమిక్ కండిషన్ నుంచి నార్మల్ కండిషన్ కి రావాలి కాబట్టి దెన్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఇస్ కౌంట్ గ్లూకోజ్ బై ద ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్, ఐమ్ సారీ ఫాస్ఫేటేజ్ ఎంజైమ్, దెన్ గ్లూకోజ్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది గ్లైకోజెనోలైసిస్ అనేటువంటి ప్రాసెస్ అన్నమాట. ఓకేనండి. అయితే ఇక్కడ జరిగేటువంటి చూడండి, ఇక్కడ ఒక రెగ్యులేషన్ ఇవ్వడం జరిగింది, రెగ్యులేషన్ చెప్తాను మీకు. సో రెగ్యులేషన్ లో మనకి సాధారణంగా ఎంజైమాటిక్ రెగ్యులేషను, హార్మోనల్ రెగ్యులేషన్ ఉంటుంది. హార్మోనల్ రెగ్యులేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను మీకు. హార్మోనల్ రెగ్యులేషన్ అంటే ఏంటి, ఇన్సులిన్ ఏమో గ్లైకోజన్ స్టోరేజ్ ని ప్రమోట్ చేస్తుంది, గ్లూకోకాన్ ఏమో గ్లైకోజన్ బ్రేక్ డౌన్ ని ప్రమోట్ చేస్తుంది. సో సాధారణంగా ఇప్పుడు చూడండి, కరోనా టైంలో ఇప్పుడు మెడికల్ హాస్పిటల్స్ ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో అవి ఎక్కువగా యాక్చువల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రోటోకాల్ లేదు, ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. స్టెరాయిడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు డెక్సోనా లాంటి స్టెరాయిడ్స్, డెక్సోనా అంటే మనకి దానిలో గ్లూకోకార్టికాయిడ్స్ ఉంటాయి. ఈ గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఏమవుతుందంటే మనకి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేస్తారన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ని, ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటి, ఏదైతే మనకు ఒక ప్యాథోజన్ ఎంటర్ అవుతుందో ప్యాథోజన్ తర్వాత మనకి టీ సెల్స్, బి సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతుంటాయి. టీ సెల్స్ ఫస్ట్ యాక్టివేట్ అవుతాయి, టీ సెల్స్ మన బాడీలోకి వచ్చిన యాంటీజెన్ ఏదైతే ప్యాథోజన్ ఉందో ప్యాథోజన్ ని డిగ్రేడ్ చేసి దానికి ఉన్న సిగ్నల్స్ ద్వారా బి సెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. ఈ ప్యాథోజన్ ని ప్రాసెస్ చేసి ఏ విధంగా సిగ్నల్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయంటే సైటోకైనిన్స్, సైటోకైనిన్స్ అనేటువంటి ఒక కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ చేస్తుంటాయి అనమాట. ఆ సైటోకైన్స్ డిఫరెంట్ ఫార్ములాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ప్యాథజన్ ఏదైనా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని వస్తున్నప్పుడు ఎక్కువగా IL-6 అని చెప్పేసి ఒక సైటోకైన్ రిలీజ్ అవుతుంటుంది. IL-6 మీరు ఈ మధ్య కాలంలో మీరు రకరకాల వార్తల్లో కానీ ఫేస్బుక్ లో కానీ చూస్తుంటారు IL-6 గురించి. IL-6 అనేది ఇంటర్లుకెన్-6 అనమాట, దాని పేరు ఏంటంటే ఇంటర్లుకెన్-6. ఇది సైటోకైన్, ఒక సైటోకైన్ టీ సెల్స్ ని లిబరేట్ అవుతుంది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్స్ టైంలో ఈ IL-6 అనేటువంటి రిలీజ్ అవుతుంది. ఏది నార్మల్ ఇన్ఫెక్షన్స్ కూడా, ఇన్ఫ్లుయెంజా కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా ఫీవర్ కానీ ఇవన్నీ కూడా IL-6 లిబరేట్ అవుతుంది అనమాట. IL-6 ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటంటే బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్ కండిషన్ ఉందని అర్థం అవుతుంది. సో వీటిని తగ్గించడం కోసం ఏం చేస్తారంటే గ్లూకోకార్టికాయిడ్స్ లిబరేట్, గ్లూకోకార్టికాయిడ్స్ వాడుతుంటారు డాక్టర్స్. గ్లూకోకార్టికాయిడ్స్ అంటే స్టెరాయిడ్స్ అనమాట. ఈ స్టెరాయిడ్స్ గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ఈ స్టెరాయిడ్స్ అన్ని కూడా గ్లైకోజన్ బ్రేక్ డౌన్ ప్రమోట్ చేస్తుంటాయి, గ్లైకోజన్ బ్రేక్ డౌన్ ప్రమోట్ చేస్తుంటాయి లైక్ గ్లూకోకాన్ లాగానే. సో గ్లూకోకాన్ ఏం చేస్తుందో ఈ స్టెరాయిడ్స్ కూడా అదే పనిచేస్తాయి. అందుకని వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయిపోతుంది. ఈ స్టెరాయిడ్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ స్టెరాయిడ్స్ వాళ్ళకి హైపర్ గ్లైసిమిక్ కండిషన్ తయారవుతుంది. హైపర్ గ్లైసిమిక్ కండిషన్ అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయిపోతాయి. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయితే అంటే ఉపయోగమే కదా అనుకోవచ్చు. ఉపయోగం ఎలాగవుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా రైజ్ అయిపోతే బ్లడ్ థిక్ అయిపోతుంది, బ్లడ్ బాగా థిక్ గా తయారవుతుంది. సో డెన్సిటీ పెరిగిపోతుంది, బాగా టిక్ అయిపోవడం వల్ల ఏమవుతుంటే వాళ్ళ బ్లడ్ అనేటువంటిది ఫ్లో రేట్ తగ్గిపోతుంది అనమాట. కార్డియాక్ అవుట్పుట్ తగ్గిపోతుంది. కార్డియాక్ అవుట్పుట్ తగ్గిపోవడం వల్ల హైపర్ యాక్టివ్, సారీ ఏమంటుంది, హైపర్ టెన్షన్స్ తయారవుతుంది, హైపర్ టెన్షన్, IBP. సో వీళ్ళకి బీపీ లెవెల్స్ పెరుగుతాయి, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, బ్లడ్ థిక్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే బ్లడ్ అనేటువంటి బ్రెయిన్ కి సరిగ్గా అందదు అనమాట థిక్ అయిపోవడం వల్ల. సో వాళ్ళ బ్రెయిన్ లో క్లాట్స్ అనేటువంటి మెల్లిగా ఫామ్ అవడం జరుగుతుంది. మళ్ళీ దీనికోసం ఎగ్నెస్ట్ ఒక ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే సాధారణంగా బ్లడ్ థిన్నర్స్ వాడతారంట. బ్లడ్ థిన్నర్స్ ఆల్రెడీ బ్లడ్ థిక్ అయిపోయింది, బ్లడ్ థిక్ అయిపోవడం బ్లడ్ థిన్నర్స్ వాడతారు.
బ్లడ్ థిన్నర్స్ వాడటం కోసం మనకి యాంటీ యాంటీకోయిగులెట్స్ అనమాట, యాంటీకోయిగులెట్స్ హెపారిన్ సరే, అలాంటి హెపారిన్ లో మాలిక్యులర్ మాలిక్యులర్ వెయిట్ ఉండే హెపారిన్ ని ఇంజెక్షన్ చేస్తుంటారు, స్టమక్ ఇంజెక్షన్ చేస్తుంటారు అనమాట. సబ్ క్యూటియస్ లేయర్ లో ఇంజెక్షన్ చేస్తుంటారు, అది ఒక ఇంజెక్షన్ 400 నుంచి 500 ఉంటుంది, ఒక 6 డోసెస్ 7 డోసెస్ చేస్తుంటారు, కొంచెం ఇంకా కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ ఇమ్యూనిటీని చంపేసి దానికి గ్లూకోకార్టికాయిడ్స్ ఇచ్చి దాని ద్వారా వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో హైపర్ గ్లైసిమిక్ కండిషన్, హైపర్ టెన్షన్ ని రిడ్యూస్ చేయడం కోసం యాంటీ డైరెటిక్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ, యాంటీ డైరెటిక్ ట్యాబ్లెట్స్ ఇస్తూ బీపీ తగ్గించడం కోసం, బ్లడ్ థిక్ అయిపోయినటువంటి బ్లడ్ థిన్నిగా చేయడం కోసం యాంటీ కోగ్యులెంట్స్ ఇంజెక్షన్, దీని ద్వారా బ్లడ్ పలచబడుతుంది. అంటే ఏదైతే ఒక కాంప్లికేషన్ ఉన్నదో ఆ కాంప్లికేషన్ రెక్టిఫై చేయడం కోసం ఒక టాబ్లెట్ ఇచ్చి దాని ద్వారా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ రెక్టిఫై చేయడం కోసం ఒక టాబ్లెట్ ఇచ్చి దాని వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ రెక్టిఫై చేయడం ఒక ఇంజెక్షన్స్ ఇస్తుంది. ఇన్ని రకరకాల ఇంజెక్షన్స్ ఒక సైక్లిక్ మెథడ్ లో ఒక సైక్లిక్ ప్రాసెస్ గా చేస్తూ చేస్తూ చేయడం వల్ల మల్టిపుల్ డ్రగ్స్ అనేటువంటి బాడీకి ఇంజెక్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని తెలియక బాడీ కొలాప్స్ అయిపోతుంది అనమాట, బాడీలో మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ క్రియేట్ అయిపోతుంది. సో దీని ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ డెత్ రేట్ అనేటువంటి ఉండడానికి కారణం దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి రీసెంట్ గా కొన్ని వీడియోస్ నేను చూసాను, దాని మీద స్టడీ చేసిన తర్వాత మీకు ఈ విషయం చెప్తాను. సో ఇది జరిగేటువంటి ప్రాసెస్. అయితే ఏంటంటే హార్మోనల్ బ్యాలెన్స్ ఈ రెగ్యులేషన్ తో పాటుగా మనకి ఇక్కడ ఎల్లో సెల్ రెగ్యులేషన్ కూడా జరుగుతుంది. గ్లైకోజన్ ఫాస్ఫరిలేజ్ అనేది ఎంజైమ్ చాలా ఇంపార్టెంట్ కీ ఎంజైమ్, లేదా గ్లైకోజన్ సింథేజ్ ఎంజైమ్. సో గ్లైకోజన్ సింథేజ్ ఎంజైమ్ యాక్టివ్ గా ఉన్నట్లయితే గ్లైకోజన్ సింథేసిస్ జరుగుతుంది, గ్లైకోజన్ ఫాస్ఫరిలేజ్ యాక్టివ్ గా ఉంటే గ్లైకోజన్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేటువంటి గ్లైకోజన్ సింథేజ్ ప్రమోట్ చేసేటువంటి ఒక మాలిక్యూల్. సో అగైన్ అంటే గ్లైకోజన్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఎప్పుడు తయారవుతుంది, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం అంటే గ్లైకోజన్ స్టోరేజ్ అవ్వాలి, కాబట్టి గ్లైకోజన్ సింథేజ్ యాక్టివేట్ అయిందని అర్థం ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ గ్లైకోజన్ ఫాస్ఫరిలేజ్ ఎంజైమ్, అంటే గ్లైకోజన్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసేటువంటి ఎంజైమ్ ఉంది. ఇది ఇక్కడ రెండు రకాల మెటబాలిక్ రెగ్యులేషన్ జరుగుతుంది. సో మజిల్స్ లో కాల్షియం లెవెల్స్ కానీ ఏఎంపి లెవెల్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో మజిల్స్ లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఎప్పుడు ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మజిల్స్ లో కాల్షియం అనేటువంటి సార్కోప్లాస్మిక్ రెటికల్ లో స్టోర్ అయి ఉంటుంది. మజిల్స్ లో ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటికల్ ని, మజిల్ సెల్స్ ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటికల్ ని సార్కోప్లాస్మిక్ రెటికల్ అని పిలుస్తాం. ఈ సార్కోప్లాస్మిక్ రెటికల్ లో కాల్షియం స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మన మజిల్స్ తో అవసరం ఉందో, మజిల్ కాంట్రాక్షన్ ఎప్పుడైతే అవసరం ఉందో, అప్పుడు ఈ కాల్షియం అయాన్స్ బయటకు లిబరేట్ అవుతాయి. బయటకి అంటే సైటోసెల్లకు వస్తాయి, మజిల్ సెల్స్ లో ఉన్నటువంటి సైటోసెల్లకు వస్తాయి. ఎందుకు వస్తాయి, మజిల్ యాక్టివిటీ ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు వస్తుంది. మజిల్ యాక్టివిటీ అవసరం అని ఎప్పుడు తెలుస్తుందంటే, న్యూరాన్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేయడం వల్ల లాస్ట్ ఎసిటైల్ కొలైన్ రిలీజ్ అవుతుంది. ఈ ఎసిటైల్ కొలైన్ ఏం చేస్తుందంటే ఈ కాల్షియం అయాన్స్ ని సార్కోప్లాస్మిక్ రెటికులం లో ఉన్నటువంటి కాల్షియం అయాన్స్ ని బయటకు తీసుకురావడానికి ఎసిటైల్ కొలైన్ అనేటువంటి యూజ్ అవుతుంది. ఇప్పుడు కాల్షియం అయాన్స్ సైటోసెల్లోకి వస్తుంది. ఈ కాల్షియం అయాన్స్ గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ ని యాక్టివ్ చేస్తాయి. సో గ్లైకోజన్ ఫాస్ఫోరిలేజ్ యాక్టివ్ అవడం వల్ల గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్, గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి గ్లైకోలిసిస్ జరిగి పైర్వేట్ అని చెప్పి ఎస్టెల్ పోయి ఎస్టెల్ కొంచెం టీసీ సైకిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయండి, ఆక్సిజన్ ఫాస్ఫరేషన్ జరిగి ఏటీపీ వస్తుంది. ఇప్పుడు ఈ ఏటీపీ మజిల్ కాంట్రాక్షన్ లో యూజ్ అవుతుంది. ఇంత ప్రాసెస్ కు కాల్షియం అయాన్స్ యూజ్ అవుతాయి. అలాగే ఏఎంపీ తో ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటి, ఏటీపీ తక్కువ ఉందని అర్థం. కాబట్టి ఏఎంపీ కూడా ప్రమోట్ చేస్తుంది. మరి ఏంటి ఇన్హిబిట్ చేస్తున్నాయి ఈ మైనస్ ఏది ఇన్హిబిట్ చేస్తాయి, ఒకటి లెవెల్ ఉన్న గ్లూకోజ్ ఇన్హిబిట్ చేస్తుంది, ఎందుకంటే లెవెల్ ఆల్రెడీ ఎక్కువ స్టోర్ అయిపోయింది కాబట్టి ఇది ఇన్హిబిట్ చేస్తుంది. దెన్ ఏటీపీ కూడా ఇన్హిబిట్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఏటీపీ ఇన్హిబిట్ చేస్తుంది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది కూడా గ్లైకోజన్ ఫాస్ఫరేజ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. అదే ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గ్లైకోజన్ సింథేజ్ ని యాక్టివేట్ చేస్తుంది, ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గ్లైకోజన్ ఫాస్ఫరేజ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇది గ్లైకోజన్ యొక్క మెటబాలిజం యొక్క రెగ్యులేషన్ అనమాట. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందని అనుకుంటున్నాను గ్లైకోజన్ మెటబాలిజం. సో ఇక్కడ మూడు రకాల రెగ్యులేషన్ చెప్పాను, ఎల్లో సెల్ రెగ్యులేషన్ చెప్పింది, హార్మోన్ రెగ్యులేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కాల్షియం గురించి కూడా మీకు ఇక్కడ చెప్పండి. సో ఇది గ్లైకోజన్ ఫాస్ఫరిలేజ్ సంబంధించింది.
చూడండి ఇక్కడ గ్లూకగాన్ ఎపినిఫ్రిన్ చెప్పాను మీకు. సో ఇదేంటి చెప్పిన హార్మోనల్ మెటబాలిజం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మీకు టాపిక్ వచ్చినప్పటికి ఇక్కడ వచ్చిన టాపిక్ ఉంది, యాక్చువల్ గా లేదు ఇక్కడ ఈ టాపిక్ మన సిలబస్ లో. గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ అని చెప్పేసి సాధారణంగా మనకు బాడీలో కొంతమందికి ఇనియటరీ గా హెరిడిటరీ గా వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాంట్లో గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ వేసుకోవడం అనమాట. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 లాంటి కొన్ని డిసీజెస్, గ్లైకోజన్ డిసీజెస్ ఉంటాయి. వాటిని మనం గ్లైకోజెనసిస్, జినోసిస్ అని పిలవడం జరుగుతుంది. గ్లైకోజెనోసిస్, ఈ గ్లైకోజన్ సింథసిస్ డిసీజెస్ వల్ల మనకి గ్లైకోజన్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఎక్సెస్ గా స్టోరేజ్ అవ్వటం, గ్లైకోజన్ కొన్ని ఏమో కొన్ని చోట్ల ఏమో అలా గ్లైకోజన్ స్టోర్ అవ్వకపోవడం, కొన్ని డిసీజెస్ లో గ్లైకోజన్ ఎక్సెస్ గా స్టోర్ అవ్వడం, ఇవి కొన్ని వచ్చేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్స్ అనమాట. సో ఈ వీటి గురించి మనకు సిలబస్ అయితే లేదు, కానీ వీటి గురించి మనం అవసరం అయితే తర్వాత మన సిలబస్ అప్డేట్ అయిపోయిన తర్వాత వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ లో షేర్ చేయండి, మీ డౌట్స్ ని డిస్కషన్ ఫామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కువ మంది వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు కూడా ఇదే స్ట్రెంత్ నాకు కనపడాలి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రానటువంటి వాళ్ళు కూడా వచ్చేలాగా చూడండి. మీకు అటెండెన్స్ వేస్తాను. ఇవాళ థర్డ్ కదా.